గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎటుపోతున్నది మన ప్రభుత్వ పరిపాలన. రాష్ట్రంలో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని తరలించడానికి వీలేదు, మూడు ముక్కలు చేయటానికి వీలేదు, మూడు ప్రాంతాలకి పెట్టడానికి వీల్లేదని చెప్పి ఒక మహా ఉద్యమం నడుస్తూ ఉంది రాష్ట్రంలో. ఎన్నడూ ఎండ పొద్దురగని మహిళలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు మా అమరావతిని తరలించడానికి వీల్లేదు అని. ఈ ఉద్యమం ఇంత ఉవ్వెత్తున లేచి దేశ విదేశాల్లో కూడా ఒక గణనీయమైన ఆలోచన వచ్చేటట్లుగా ఉద్యమం నడుస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీనికి కౌంటర్ ఉద్యమం మొదలు పెడతారా ముఖ్యమంత్రి గారు? కౌంటర్ ఉద్యమం మొదలు పెడతారా? ఎన్నడన్నా ఉందా ఇది? ఇదేనా ప్రభుత్వ వ్యవహార శైలి? ఇదేనా ప్రభుత్వం వ్యవహరించిన తీరు? ఇలాగైనా ప్రభుత్వం వ్యవహరించాలి? ఒక ఉద్యమం లేచినప్పుడు ఆ ఉద్యమం ఏమిటి పరిస్థితులు, ఆ ఉద్యమాన్ని ఆపాలంటే ఏం చేయాలి, వాళ్ళ సమస్యను ఎలా పరిష్కారం చేయాలని ఆలోచించవలసిన ప్రభుత్వం, ప్రభుత్వమే కౌంటర్ ఉద్యమాన్ని స్పాన్సర్ చేస్తుందా? ఐ రిపీట్, ప్రభుత్వమే కౌంటర్ ఉద్యమాన్ని స్పాన్సర్ చేస్తుందా? ఇదేం ఫ్యాక్షనిజమా? నువ్వొకటి తలదీస్తే నేను ఒకటి తలదీస్తా, నువ్వు ఒక కేసు పెడితే నేను ఒక కేసు పెడతా, కౌంటర్ కేసు పెడతా, ఇదండి? ఎప్పుడన్నా ఉందా? ఎన్నడన్నా ఉందా? ఆ రోజున మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోవాలని ఉద్యమం జరిగితే పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేస్తే ప్రభుత్వం ఎక్కడ కౌంటర్ ఉద్యమాన్ని పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు? చరిత్ర తెలుసుకోండి, మీరు కౌంటర్ ఉద్యమాన్ని పెట్టలేదు అన్న రోజు. తర్వాత 69లో తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం కావాలని, తెలంగాణ రాష్ట్రం కావాలని ఉవ్వెత్తున ఉద్యమం లేస్తే కౌంటర్ ఉద్యమం రాలేదు, కౌంటర్ ఉద్యమం పెట్టలేదు ఎక్కడ. జయాంధ్ర ఉద్యమం వచ్చింది, కౌంటర్ ఉద్యమాలు పెట్టలేదు. మీరు ఈ రోజున రాష్ట్రాన్ని తరలించడానికి వీల్లేదంటే ఒక కౌంటర్ ఉద్యమాన్ని పెడతారా? ఒక కృత్రిమ ఉద్యమాన్ని తీసుకొస్తారా? మీ వాళ్ళని, మీ పార్టీ నాయకుల్ని, కొంతమందిని పోగు చేసుకొని రోడ్డు మీదకి రమ్మంటారా? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఈ ఉద్యమం జరుగుతుంది, ఆ ఉద్యమం జరుగుతుందని చెప్పాలనే కదా. ఇది ప్రజాస్వామ్య పరిపాలన, రాజ్యాంగ పరిపాలన అనేది రాజ్యాంగ పరంగా జరిగే పరిపాలన. ఇది నథింగ్ బట్ ఫ్యాక్షనిజం. నువ్వు ఒకటి తలదీస్తే నేను ఒకటి తలదీస్తా, నువ్వు ఒక కేసు పెడితే నేను ఒక కేసు పెడతా, నువ్వు చేయి తీస్తే నేను చేయి తీస్తా, ఇదండి. ఎటు వెళ్తున్నారు సార్ ముఖ్యమంత్రి గారు మీరు? ఎటు వెళ్తుంది సార్ మీ ప్రభుత్వం? ఏమిటేమన్నా సివిల్ వారికి ఏమన్నా తెరదీస్తున్నారా? ఐ రిపీట్, సివిల్ వారికి ఏమన్నా తెరదీస్తున్నారా? కులాల మధ్య కొట్టుకు చావండి అంటారా? ప్రాంతాల మధ్య కొట్టుకు చావండి అంటారా? పార్టీల మధ్య కొట్టుకు చావండి అంటారా? ప్రాంతాల మధ్య కొట్టుకు చావండి అంటారా? ఏమిటి సార్, ఆర్ యూ ఎంకరేజింగ్ సివిల్ వార్ ఇన్ ది స్టేట్? మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ప్రభుత్వం సివిల్ వార్ ఎంకరేజ్ చేస్తుందా? ప్రజల మధ్య, గ్రూపుల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య తన్నుకు చావండి అంటారా? పార్టీల మధ్య ఇది విధానమా? ఇది ఒక పద్ధతి అండి? మీ వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? ఒక ఉద్యమం వచ్చినప్పుడు కారణం తెలుసుకొని ఎక్కడైనా ఒక జ్వరం వస్తుందండి, ఏమిటో తెలుసుకుని ఒక ట్యాబ్లెట్ వేయాలా, ఒక ఇంజెక్షన్ చేయాలా, ఆ జ్వరాన్ని తగ్గించాలి. అది ప్రభుత్వం హెడ్గా, హెడ్ ఆఫ్ ది స్టేట్ మీ బాధ్యత. ఇటు ఒక ఉద్యమం లేస్తే కౌంటర్ ఉద్యమాన్ని లేపుతారా? ఇది పద్ధతి అండి?
ఇదే నీ వ్యవహార శైలి? ఏమిటి ఎవరు అతను? ఎవరు ఆ ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి అని అతను మీ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నాడు? అతను ఊరేగింపు తీస్తాడట. అతను ఊరేగింపుకి ఏం పర్మిషన్ అక్కర్లేదట. అతను ఊరేగింపు తీస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడండి ప్రతిపక్ష నాయకుడి గురించి, చంద్రబాబు గారి గురించి? ఈ ఉద్యమం జరుగుతుంటే అతను మాట్లాడే తీరేంటండి? మీ పర్మిషన్ తీసుకొని మాట్లాడుతున్నాడా? మీరే మాట్లాడమని చెప్పారా ఎమ్మెల్యే? అతను ఏం మాట్లాడారు సార్? చూపించు తమ్ముడు, ఒకసారి వేయండి. అదేమి ఎమ్మెల్యే అతను సౌండ్ పెట్టండి. ఏంటండి మాట్లాడుతున్నా? ఏమిటి సార్? ముఖ్యమంత్రి గారు మీ ఎమ్మెల్యే అండి అతను, వైకాపా ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారి గురించి. ఈ రాష్ట్రంలో 70 ఏళ్ల వయసు అయింది, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అయింది, 14 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన మనిషి ఆయన. ఈనాడు ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రం రాజధాని ఇక్కడ నుంచి తరలించడానికి వీల్లేదని ఉద్యమం పడి రోడ్డు మీద పడి జోలి పడుతుంటే ఆ బూతుల ఆయన శాసనసభ్యుడా? ఆయన చట్టాలు చేస్తాడా? మీరే చెప్పారా? మీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అతనికి వెళ్ళిందా ఈ బూతులు ఈ రకంగా తిట్టమని? ఆర్ యు ఎంకరేజింగ్ సివిల్ వార్? మీరు ముఖ్యమంత్రి కదా. ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఒక శాసన సభ్యుడు మాట్లాడిన మాటలు మీరేమిటి సమర్థిస్తారా? అతని మీద యాక్షన్ తీసుకుంటారా? శాసనసభ్యుడిగా ఒక్క క్షణమైనా కొనసాగే నైతిక హక్కు అతనికి ఉన్నదా? బుద్ధుడిని మాట్లాడుతున్నాడా? లజ్జతో మాట్లాడుతున్నాడా? అంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడతారండి మీ పార్టీ నాయకులు. మీరు అవి విని పక్కపక్క నవ్వుతారా? చప్పట్లు కొడతారా? ఎస్ మనం చెప్పినట్టే తిడుతున్నాడు అంటారా? లేకపోతే అతని మీద యాక్షన్ తీసుకుంటారా? ఏమి చర్య తీసుకుంటారు అతని మీద? ఎప్పుడన్నా చంద్రబాబు గారి నోట ఒక బూతు మాట విన్నారా మీరు? ఎప్పుడన్నా మీరు శాసనసభలో ఆయన ఎంత ఎగతాళి చేస్తున్నా, ఎంత అవమానం చేస్తున్నా ఆయన నోట నుంచి ఒక చిన్న అపస్వరం విన్నారా? ఏంటండి ఇతను చీచి ఎవరు? ఇతను ఇతని మొహం కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు బెదవాళ్ళు, ఎప్పుడు తిరిగినట్లేదు ఈయన. ఇతను ఒక శాసనసభ్యుడా? సిగ్గుచేటు. అతని కుటుంబ సభ్యుల ముందు మాట్లాడమనండి ఆ మాటలు. నేను అడుగుతున్నా ఈ రోజున ముఖ్యమంత్రి గారు, అతని భార్య బిడ్డల ముందు, అతని అక్క చెల్లెళ్ళ ముందు ఈ మాట మాట్లాడమనండి. వాళ్ళ అక్క చెల్లెలు చెప్పు తీస్తారు. ఏం మాట్లాడుతున్నారా చంద్రశేఖర్ రెడ్డి? వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ పిల్లలందరూ కూడా ఏం మాట్లాడుతున్నా? బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నీ పిల్లలు అని చెప్పుకోవటానికి, నీ అక్కనని చెప్పుకోవటానికి, నీ చెల్లెలు అని చెప్పుకోవటానికి మాకు సిగ్గుగా ఉందంటారు. ఇది మీ పార్టీ శాసనసభ్యుల వ్యవహార శైలి. ఏమిటండి ఇది? ఎక్కడ చూడలేదే? మేము 40-45 ఏళ్ల నుంచి చూస్తున్నాము రాజకీయం. ఇదెక్కడ వ్యవహారం అండి? ఇదెక్కడ భాష అండి? వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? సిగ్గుగా లేదా? ముఖ్యమంత్రిగా మీరు మీ శాసనసభ్యుడు ఇలా మాట్లాడుతుంటే సిగ్గుగా లేదా? ఇంకొకసారి వేయగలవు తమ్ముడు ఇది సేమ్ థింగ్. అద్భుతం అట్లు జనం అంతా వినాలా, చీకొట్టాలా? రేపు పొద్దున అతను బయట తిరుగుతుంటే కాకినాడ ప్రాంతంలో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా చీకొట్టాలి. ఒకసారి ఇదండి ముఖ్యమంత్రి గారు, ఏం సమాధానం చెబుతారని నేను అడుగుతున్నా. ఏం వదిలేయండి. ఇంకొక మాచర్ల శాసనసభ్యుడు మొన్న మాట్లాడతాడు, మాచర్ల శాసనసభ్యుడు ఇంట్లో కూర్చొని ఏమా అయితే మీరు కొజ్జోళ్ళలాగా ఇంట్లో కూర్చొని తెరనక నడిపే కానీ నీకు నిన్ను పుట్టించిన మీ అయ్య వల్ల కూడా కాదు మమ్మల్ని బెదిరిటని. నువ్వు మొగాడు అయితే నువ్వు కానీ నీ కొడుకు కానీ వాడి తాత వాడి వాడి వల్ల కాదు కదా, వాడి తాత వల్ల కాదు, వాడు పుట్టించిన వాడి వల్ల కూడా కాదు మమ్మల్ని. నువ్వు కానీ అంటే చంద్రబాబు నాయుడు గారు
నీ కొడుకు కానీ అంటే లోకేష్ బాబు గారు, నీ తాత కానంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఏం మాట్లాడతారండి మీరు శాసనసభ్యులా? శాసనసభలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా మనుగడ సాగించాలని చెప్పి శాసనాలు చేస్తారా, చట్టాలు చేస్తారా? మీరు శాసనసభ్యులా? ఏమి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారండి. ఇటువంటి వాళ్ళకి సీట్లు వేసి గెలిపించి చప్పట్లు కొడతారా ముఖ్యమంత్రి గారు? ఆ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలకి మీరేం సమాధానం చెబుతారని నేను అడుగుతున్నాను. సభ్య సమాజం సిగ్గుపడుతూ ఉన్నది. నేను ఆ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, మీ అక్కలు మీ చెల్లెలు ఆ భాష వింటారండి? నేను చంద్రబాబు గారిని ఇలా తిట్టాను అంటే ఓ అన్న భలే మాట్లాడావు అన్న అంటారండి నీ కుటుంబ సభ్యులు? చీ కొడతారు. మీ ఆవిడ కూడా ఐ డోంట్ థింక్ షీ విల్ అలౌ దిస్ టైప్ ఆఫ్ స్పీచ్, ఎబ్యూజివ్ లాంగ్వేజ్. ఏం మాట్లాడతారు, ఏమిటి ఇది, ఏం విధానం ఇది? ఎటు పోతున్నారు మీ శాసనసభ్యులు? శాసనసభ్యులు తీరు ఎట్లా ఉంటే, ఒక మంత్రి ఉన్నాడు ఆయన మంత్రి చేశారు, మీరు మిమ్మల్ని కూడా మీ గొప్పతనాన్ని కూడా చెప్పుకోవాలి. ఏరా మంత్రి దయతముడు మంత్రి గారు మాట్లాడుతున్నటువంటి నువ్వు పెద్ద ఉద్యోగాడివి, సన్నాసివి, ఎదవే, నువ్వు తిరుపతిలో సంతకం పెట్టావా? నీ ఎమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. మరొకసారి రిపీట్ చేయి. కొడాలి నాని గారు, గౌరవ మంత్రి గారు, ఈ ఎడవలో ఓమా ఈ బొత్తు భాషానంగాళ్ళు కొన్నటువంటి నువ్వు పెద్ద ఉద్యోగాడివి, సన్నాసివి, ఎదవే, నువ్వు తిరుపతిలో సంతకం పెట్టావా? నీ ఎమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. రైట్, కొడాలి నాని గారు, మీ మంత్రం మీ సహచర మంత్రి సార్ ఆయన, ఆయన మాట్లాడే బోత్సు అంట భోషాను అంట ఉపాధ్యాయగా సభ్య సమాజం వింటుందన్న ఆలోచన లేని వ్యక్తిని మీరు మంత్రం చేస్తారా? ఇంకా బూతులు మాట్లాడినాడు. నా నోట్లోంచి బూతులు రావు, మాకెవరికి రావు ఆ బూతులు. అది వైకాపా పార్టీకే పేటెంట్, మీకే బూతులన్నీ మీ పార్టీకే పేటెంట్, అసభ్య పదజాలం అంతా మీ పార్టీకే పేటెంట్. అందున ఎమ్మెల్యేలు మంత్రులై ఉండాలా, అసభ్య పదజాలం వాడాలంటే? నేను ఇప్పుడు అడుగుతున్నా, ఏం చేస్తున్నారు? వర్గాల మధ్య తన్నుకోమంటారా, తన్నుకు చావమంటారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని? కులాల మధ్య తన్నుకు చావమంటారా, ప్రాంతాల మధ్య తన్నుకు చావమంటారా, పార్టీల మధ్య తన్నుకు చావమంటారా? ప్రజాస్వామ్య పరిపాలన ఉన్నదా మన రాష్ట్రంలో? ప్రజాస్వామ్యం ఉన్నదా మన రాష్ట్రంలో? అరాచక పరిపాలన ఇది జగన్మోహన్ రెడ్డి గారు, మీది అరాచక పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారు మీది రాక్షస పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫ్యాక్షనిస్ట్ పరిపాలన జరుగుతున్నది రాష్ట్రంలో. లేకపోతే ఇదంతా ఏంటండి? ఆందోళన చేస్తున్న మహిళల మీద ఉక్కుపాదం మోపుతారా? వాళ్ళకి హక్కు లేదండి. ఆర్టికల్ 19 ప్రకారం, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నదండి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉన్నదండి. ఇది నేనంటున్న మాట కాదు, సాక్షాత్తు డైరెక్టర్ జనరల్ గారు సవాంగ్ గారు కూడా అన్నారు. మొన్న చంద్రబాబు గారి మీద రాళ్ళేసినప్పుడు, చంద్రబాబు గారి కాన్వాయ్ మీద చెప్పులేసినప్పుడు, చంద్రబాబు గారి కాన్వాయ్ మీద లాఠీలు విసిరినప్పుడు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నది, రాజ్యాంగం ఆ హక్కు ఇచ్చిందని చెబుతున్నారు. మరి మహిళలకి మండలం గ్రామ మహిళలకి హక్కు లేదండి, తుళ్ళూరు గ్రామ మహిళలకి ఈ హక్కు లేదండి, ఆ 29 గ్రామాల మహిళలకి హక్కు లేదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మహిళలకి హక్కు లేదండి, బెదవాలో ఉన్న మహిళలకి ఈ హక్కు లేదండి, గుంటూరులో ఉన్న మహిళలకి ఈ హక్కు లేదండి. ఏమైనా రాజ్యాంగంలో తీసారా? ఎటుపోతుంది ఇది? ఎందుకు ఈ రకంగా పోలీసులను ఉపయోగించి రాక్షసంగా మహిళలు చేస్తున్న ఉద్యమాన్ని అణచాలని చూస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారని మేము అడుగుతున్నాం. దీనివల్ల మీకు ఒరిగేదేమీ లేదు. ఎంతమంది మహిళల గుండెల్లో చిచ్చుపడుతున్నారు ముఖ్యమంత్రి గారు.
వాళ్ళు వాళ్ళ ఆత్మ వేదన, మనోవేదన, వాళ్ళ ఇబ్బంది, వాళ్ళ బాధ, ఆవేదన, ఆక్రందన, ఆక్రోషం తెలియజేయటం కోసం రోడ్డు మీదకు వస్తే ఇనప కంచె వేస్తారా, ముళ్ళ కంచెలు వేస్తారా, లాఠీలు అడ్డు పెడతారా, తాళ్ళు అడ్డు పెడతారా, ఇష్టం వచ్చి నెట్టేస్తారా, పాప పోలీసు లారీలు ఎక్కిస్తారా? ఏమండి, బోళ్ళు వ్యాన్లు కొన్నారు కదా చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు, బోళ్ళు బస్సులు ఉన్నాయి కదా పోలీసులకి, మహిళలు బస్సులు ఎక్కించవచ్చు కదా పోలీసు బస్సుల్లో, బోళ్ళు టాటా సుమోలు ఉన్నాయి కదా అందులో ఎక్కించవచ్చు కదా, పనికి మాలిన తుప్పు పట్టిన లారీలు ఎక్కిస్తారా? అంటే ఎందుకు మహిళల మీద మీకంత కక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు? ఈ తెలుగు మహిళల మీద ఎందుకు మీ ఇనుప పాదం కింద తొక్కాలని చూస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు? వాళ్ళు చేసిన పాపం ఏంటి? చంద్రబాబు గారి మాట నమ్మి రాజధానికి భూములు ఇవ్వటమా? స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇవ్వటం వాళ్ళు చేసిన తప్పండి? రాజధాని ఇక్కడ ఉంటుంది కాబట్టి మా భూములు ఇచ్చాం, రాజధాని ఇక్కడే ఉండాలి, అదే ప్రభుత్వానికి మాకు మధ్య జరిగిన ఒప్పందం అని వాళ్ళు నిలదీస్తుంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారా? మహిళలు ఎంత రక్తసిక్తం అవుతుంది మహిళా ఉద్యమం మీ ప్రభుత్వ పొగరబోతు తీరు వల్ల. ఎంతోమంది గాయాల పాలవుతున్నారు, ఎన్నడూ బయటకు రాని మహిళలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తుంటే మీ ఇనుప పాదాల కింద తొక్కాలని చూడటం కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు అని చెబుతూ తిరుగుతాం. మొన్న అన్ని పక్కన పెట్టండి, ఈ రోజున ఒక మహిళ చెయ్యి ఒరిగింది, ఆమెను చూపించమ్మా, శ్రీలక్ష్మి రెండు పేరు చెయ్యి ఒరిగినామె, చూడండి ఒకసారి ఆమె చెయ్యి ఒరిగింది పోలీసుల దాడిలో, అదిగో పోలీసులు కొట్టారంటున్నారు ఆయన. ఏమిటండి, ఏం తప్పు చేసిందండి ఆమె, ఏం నేరం చేసిందండి ఆమె, ఎందుకు ఆమె చెయ్యొరగాలండి? ఎన్నడూ బయటకు రాన మహిళ, నా హక్కు ఇది రాజధాని ఇక్కడి నుంచి కలపటానికి వీల్లేదు అని ఆందోళన చేయటం కొట్టి బయటకు వస్తే చెయ్యొరగొట్టి మూలన కూర్చోబెడతారండి ముఖ్యమంత్రి గారు? ఇది సబబు అండి? మండలంలో మహిళలు ఉన్నారు, వారు గౌరవప్రదంగా ఉంటారు, ఒక మహిళ చెయ్యొరగొట్టాలా కూర్చోబెడితే ఏం సమాధానం చెబుతాం సార్? అసలు ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు? మీ ప్రభుత్వ తీరేమిటి, ఇంతేనా? ఈ రకంగా వ్యవహరించమని ప్రభుత్వం ఆదేశించిందా, లేకుంటే ఏమి ఆశించేలా చేస్తూ ఉన్నారు? నాకు తెలిసి పోలీసు వారు ప్రభుత్వ ఆదేశాల మేరకే పనిచేస్తారు, అందులో దర్ ఇస్ నో డౌట్. ప్రభుత్వం ఎందుకు ఈ కర్కశత్వాన్ని ఎంచుకున్నదని నేను అడుగుతున్నా, ఎందుకింత కాఠిన్యాన్ని ఎంచుకున్నదని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. సమాధానం చెప్పాలి మీరు, సమాధానం చెప్పకుండా మీరు పారిపోవటానికి వీలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి కూడా నేను అడుగుతూ ఉన్నాను. నేను ఎవరు వీళ్ళందరూ కూడా ఎవరెవరు వస్తున్నారు? పోలీసుల ముసుగులో ఈ పులివెందుల బ్యాచ్ కూడా వచ్చారని చెబుతున్నారు అక్కడ. ఈ పులివెందుల బ్యాచ్ కూడా పోలీసు ముసుగులో వచ్చి పోలీసులు అని చెప్పి, ఎస్పీ స్పెషల్ బ్రాంచ్ అని చెప్పి, ఇంటెలిజెన్స్ అని చెప్పి వాళ్ళు కూడా కొడుతూ ఉన్నారు, వాళ్ళు కూడా పోలీసులతో పాటు యాక్ట్ చేస్తున్నారు. నేను అడుగుతున్నా ఈ రోజున గౌరవ పోలీసు అధికారులందరినీ కూడా, ఎవరు వీళ్ళు పోలీసు ముసుగులో ఉన్నా, ఎవరు ఈ రౌడీలు? పులివెందుల బ్యాచా, ఏది ఇంకెక్కడి నుంచి ఉన్నారు రౌడీలు తెచ్చారా? అంటే పోలీసు బలగం సరిపోలేదని వీళ్ళ సేవలు ఉపయోగిస్తున్నారా, లేకుంటే మీకు తెలియకుండా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారా? చూపించు నాన్న, అది పోలీసు అతను, పోలీసు అని చెప్పిన అతను చూపించు. మళ్ళా చూపించు చూపించు, స్పెషల్ బ్రాంచ్ నాకు వీడియో తీయమని చెప్పి పోలీసు వారు ఆదేశించారని చెప్తున్నాడు. అతను సెల్ ఫోన్ తీసుకున్నాను, ఇంత వరకు కూడా ఆయన సరైన సమాధానం మాకు చావట్లేదు. ఎప్పుడే
అతను ఫోటోలు తీస్తూ నేను ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ అని చెబుతాడట, నేను ఎస్బీ కానిస్టేబుల్ అని చెబుతాడట, అక్కడ ఉన్న ఆందోళనకారులను కొడతాడట. ఎవరితను? హూ ఇస్ దిస్ మ్యాన్? పులివెందుల నుంచి వచ్చాడా? ఎక్కడి నుంచి వచ్చాడు ఇతను? ఎవరు ఎంగేజ్ చేశారు ఇతన్ని? ఇతని సేవలు ఎవరు ఉపయోగిస్తున్నారు? నాకు తెలిసి పోలీసులోనే ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, పోలీసులోనే వీడియోగ్రాఫర్స్ ఉంటారు. ఒకవేళ ప్రైవేట్ వ్యక్తుల్ని ఎంగేజ్ చేసుకునే అవసరం ఉండదు, అవసరం ఉన్నా కూడా అతని జనాన్ని కొట్టవలసిన అవసరం లేదు, అతని మహిళల్ని కొట్టవలసిన అవసరం లేదు, అతని మహిళల్ని తన్నవలసిన అవసరం లేదు. ఎవరితను? నేను అడుగుతున్నా ఈరోజు నా పోలీస్ అధికారులని, చెప్పగలరా ఎవరో ఇతను? హూ ఎంగేజ్ దిస్ మ్యాన్ టు కంట్రోల్ ది మాబ్? అక్కడ ఉన్న మహిళల్ని, ఉద్యమకారుల్ని, ఆందోళన చేస్తున్న వాళ్ళని కంట్రోల్ చేయమని ఇతన్ని ఎవరు ఎంగేజ్ చేశారని నేను అడుగుతూ ఉన్నా. సమాధానం చెప్పవలసిన బాధ్యత మీకు లేదా ముఖ్యమంత్రి గారు? ఏమి చేయాలని, ఏమి చేయాలని? ఎవరినో ఒక బ్యాచ్ తెచ్చి పీకలు కోసేయండి, అందరు చంపేయండి, ఇక ఉద్యమం ఏముండదు. ఏంది, ఎలా వెళ్తున్నావు? మొన్నగాక మొన్న ఒక అతను జగన్ షరాఫ్, లేదా అతను చూపించి తమ్ముడు జగన్ షరాఫ్, ఆ రోజున మాచెల్ల ఎమ్మెల్యేని అక్కడ ఉంచి చూపించమ్మా, మాచెల్ల ఎమ్మెల్యే దాడి జరిగిందని చెబుతున్నప్పుడు ఇతను అక్కడే ఉన్నాడు. ఇతను అతను పులివెందుల జగన్ షరాఫ్, పులివెందుల అతని ఐడి కార్డు అన్నీ ఉన్నాయి. పులివెందుల్లో ఉన్న వ్యక్తి మాచర్ల ఎమ్మెల్యే మీద దాడి ఎందుకు చేస్తాడండి? వైకాపా నాయకుడు, వైకాపా కార్యకర్త, అతను వైకాపా పార్టీకి చెందిన అతను, వాళ్ళ ఎమ్మెల్యే మీద ఏం చేస్తారు అంటే జనంలోనే చొచ్చుకుపోయి, జనంలో మమేకమై, జనంలో కలిసిపోయి ఈ రకంగా దాడులు చేసి ఉద్యమాన్ని అణచాలని చూడటం, ఇది ప్రజాస్వామ్య వ్యవహారమా గౌరవ ముఖ్యమంత్రి గారు? ఇది ప్రజాస్వామ్య పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి గారు? రాక్షస పరిపాలన కాదా? నాకు తెలిసి హిట్లర్ కూడా ఈ రకంగా చేసి ఉండడు, నెపోలియన్ ఈ రకంగా చేసి ఉండలేదు. పెద్ద పెద్ద మహానుభావులందరూ కూడా మేమే గొప్ప అనుకున్న వాళ్ళు ఎవరు కూడా ఈ రకంగా చేయలేదు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి తెలియజేస్తూ, ఎప్పటికైనా ప్రజాస్వామ్య హితంగా ఆందోళన చేస్తున్నప్పుడు పర్మిషన్ ఇవ్వండి. అడుగడుగున ఆంక్షలు పెట్టి నిన్న విజయవాడలో ఒక దమనకాండ జరిగింది మహిళల మీద. మీ ప్రభుత్వ ఇనుప పాదాల కింద నిన్న మహిళలందరిని కూడా తొక్కేశారు మీరు. కరెక్ట్ కాదు. పోలీస్ స్టేషన్లో మహిళలందరిని బంధించి వాళ్ళ కులం పేరు చెప్పమని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని దండిస్తారా? ఏమండి, ఇప్పుడు ఆ కులంతో పని ఏమిటండి అక్కడ? అంటే వాట్ డూ వాంట్ టు షో? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏమిటి మీ ఉద్దేశం? సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించాలి, కానీ ప్రభుత్వమే సమస్య కాకూడదు. గతంలో శ్రీరామచంద్రుడి బాణం ఒక ఉడత మీద పడింది, ఉడత గిలగిలా కొట్టుకుంటుంది. చూశాడు శ్రీరామచంద్రుడు, ఉడతను తీసుకున్నాడు. నీవు నాకు అత్యంత ఇష్టమైన జీవివి కదా, ఎందుకు నన్ను పిలవలేదంటే, అయ్యా ఎవరన్నా ఇబ్బంది పడితే నేను నిన్ను పిలుస్తాను, నీ శరణ కోరుతాను, నువ్వే నీ బాణమే నా మీద పడితే నేను ఎవరికి చెప్పనయ్యా అన్నదాట. ఆ రకంగా ప్రజలకు ఏమన్నా సమస్య ఉంటే ముఖ్యమంత్రికి చెబుతారు. ఈరోజున ముఖ్యమంత్రి ఒక సమస్య అయితే, ఐ రిపీట్, ముఖ్యమంత్రి ఒక సమస్య అయితే ఎక్కడికి పోవాలి? మీరే కౌంటర్ యాజిటేషన్స్ ఆర్గనైజ్ చేస్తే ఎటు పోవాలి? మీరే కొంతమందిని జనంలోకి పంపిస్తే మారు వేషాల్లో, డిస్గైజ్లో ఎటు పోవాలి? కరెక్ట్ కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ ఉద్యమాన్ని అణచాలనుకునే దానికంటే
రాష్ట్ర రాజధానిని తరలించాలనే ఆలోచన మానుకోండి. రాష్ట్ర రాజధాని ఇక్కడే ఉండటం సమంజసం అని చెప్పి కూడా తెలియజేస్తుంది. ఇప్పటికీ కూడా ఎందుకు రాజధాని మార్చాలన్న ఆలోచన మీకు వచ్చిందో చెప్పలేదు. మీరు ఎందుకు మీరు రాజధాని విశాఖపట్నం తీసుకెళ్లాలనుకుంటున్నారో ఇంతవరకు మీ మనసులో ఏమున్నదో కూడా ఎవరికి చెప్పలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, ఇది సరైన విధానం కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ, సివిల్ వారికి దారితీసే లైన్లో మీ ప్రభుత్వ వ్యవహార శైలి వెళ్తున్నది కనుక దయచేసి కౌంటర్ యాజిటేషన్స్కి స్టాప్ పెట్టండి. మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో బూతు పంచాంగాన్ని ఉప్పుతున్నారు, అది కట్టడి చేయండి. రాజధాని ఇక్కడే ఉండేటట్లుగా నిర్ణయం తీసుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.